शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये श्रीमहागणाधिपतये नमः. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ నక్షత్ర ప్రకరణం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూనల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండ్ మణికొండ, ఆపోజిట్ గోల్డెన్ టెంపుల్ హైదరాబాద్ అండ్ చెన్నై. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు ఈ నక్షత్ర ప్రకరణం కార్యక్రమంలో జ్యోతిష విభాగానికి సంబంధించబడినటువంటి నక్షత్రము యొక్క వివరములకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఇది విన్న తర్వాత మీ జాతకముల రీత్యా కూడా సంపూర్ణ వివరాలు తెలుసుకోవాలి అనుకునేటువంటి వారు నవరత్నములు కానీ రుద్రాక్షలు కానీ 127 రకములైనటువంటి అద్వితీయమైనటువంటి మాలలు కానీ 1374 రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం. ఫోన్ నెంబర్ 9494040977. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త. ఇప్పటి వరకు మనం 7 నక్షత్రముల గురించి తెలుసుకున్నాం. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు వరకు. ఈరోజు విశేషమైన నక్షత్రములలో ఒకటి పుష్యమి. పుష్యమి నక్షత్రం అంటే ఇది భరతుడు జన్మించినటువంటి నక్షత్రం. పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రమూర్తిది. పుష్యమి నక్షత్రం భరతుడు జన్మించినటువంటి నక్షత్రం. భరతుడు ఎంత గొప్పవాడో రామాయణం విన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. భక్తికి, స్వామి భక్తికి, సేవా తత్పరతకు భగవత్తు భక్తుడు ఏ రకంగా ఉండాలి అనబడేటువంటి లక్షణములు, వీరత్వము, శౌర్యము, పరాక్రమము, ధర్మనిరతి, సత్యసంధత మొదలైనటువంటివన్నీ కూడా భరతుని యొక్క క్యారెక్టర్లో మనం చూస్తాం. అలాగే ఈ పుష్యమి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి చంద్రుడు సింహరాశిలో, 2వ పాదం కన్యారాశిలో, 3వ పాదం తులారాశిలో, 4వ పాదం వృశ్చిక రాశిలో, నవాంశలో చంద్రుడు ఉండగా జన్మిస్తారు. 4 పాదములు విశేషమైనటువంటివే. 4 పాదములు కూడా కర్కాటక రాశిలోనే ఉంటాయి, అంటే స్వనక్షత్రంలో ఉంటాడు చంద్రుడు. మనోనిబ్బరం, ప్రజ్ఞ, నెమ్మదితనం, ముఖభాగముల యందు ఆహ్లాదత్వం, పెదవులపై చిరునవ్వు గోచరించే లక్షణం, శాంత స్వభావం, చూడంగానే ఒక దృష్టి వాళ్ళ మీద పడిపోతుంది ఆటోమేటిక్గా, ఏదో ఒక రకమైనటువంటి గుర్తింపు. ఎప్పుడైనా సరే అత్యంత సౌందర్యంగా ఉంటే గుర్తుండిపోతారు, అతి భయంకరమైనటువంటి రూపం ఉంటే గుర్తుండిపోతారు, సామాన్యంగా ఉంటే గుర్తుండదు. మనం ఒకసారి 2 సార్లు చూసాం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అంటాం. అంటే ఆ అట్రాక్టివ్ అనబడేటువంటిది ఆ ఫేస్లో ఉండాలి. చూడండి, ఓ బాబుమోహన్ గారిని చూడంగానే గుర్తుపట్టగలం, ఓ శోభన్ బాబు గారిని చూడంగానే మర్చిపోము. అదే ఇన్ బిట్వీన్ అనేక మంది వచ్చారు, అనేక మంది పోయారు, గుర్తులు కూడా ఉండవు. కొన్ని రోజుల తర్వాత పేరు కూడా మర్చిపోతాం. మన పేరు ఎదటి వ్యక్తులు ఎంతకాలం గుర్తుంచుకుంటారో అంతకాలం ఆ వ్యక్తికి స్వర్గంలో దొరుకుతుంది స్థానం. ఇంద్రద్యుమ్న మహారాజు ఎన్ని యుగముల నుంచి స్వర్గంలో ఉన్నాడో తెలియదు. ఇంద్రుడికే విసుగు పుట్టింది, వీడు కుర్చీ ఖాళీ చేయడు ఎలాగా అని. ఆ ఇంద్రద్యుమ్న మహారాజును పిలిచి, ఓ మహారాజా, నీ పేరు ఇంకా ఎక్కడన్నా భూలోకంలో వినిపిస్తోందా, పోయి చూసిరా అన్నాడు.
ఆయన అనేక ప్రాంతాలు తిరిగాడు. యుగాల నుంచి ఉన్నటువంటి వాడు మార్కండేయుడు కనుక మార్కండేయుడిని అడిగాడు. ఆయన, నేను విన్నట్టుగా లేదయ్యా, ఇదిగో ఫలానా చోట వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా మేము వినలేదు, ఈ ఇక్కడ ఫలానా ప్రాంతంలో ఒక తాబేలు ఉంది ఓ సరస్సులో, అది ఎన్ని యుగాల నుంచి ఉందో కూడా తెలీదు, దాన్ని అడుగు తెలుస్తుందేమో అని. ఈయన ఆ తాబేలు దగ్గరికి వచ్చి, ఓ కూర్మరాజా, నువ్వు ఇంద్రద్యుమ్న మహారాజు గురించి విన్నావా అని అడిగాడు. ఒక్కసారి అది తలపైకెత్తి, ఆహా ఎంత గొప్ప పేరయ్యా, ఎన్ని అంతకాలం తర్వాత విన్నాను, మనమంట ఆఫ్టర్ లాంగ్ టైం అని. అది లాంగ్ టైం అంటానికి లేదు, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అంటే యుగాలు యుగాలు మారినాయి. చాలా గొప్ప దాత ఆయన. ఆయన చేసిన దానాలు ధర్మాలు, ఒక్కొక్క దానానికి ఒక ఉద్దరిని నీళ్లు వదిలిపెడితే ఆ నీటి ప్రవాహంతో తయారైనటువంటిదే ఈ సరస్సు. దీన్ని ఇంద్రద్యుమ్న సరస్సు అంటారు. అప్పటి ఆ సరస్సు యొక్క మహిమ వల్ల నేను కొన్ని కల్పముల నుంచి ఇందులోనే ఉన్నాను. ఇది ఎప్పుడు కూడా ఎండిపోదు, ధర్మ సరస్సు ఇది అని. వెంటనే స్వర్గం నుంచి దేవదూతలు వచ్చి మళ్ళీ విమానం ఎక్కించుకొని తీసుకెళ్ళి, నాయన ఇది ప్రపంచానికి తెలియజేయటం కోసం నేను ఆడినటువంటి లీల ఇది అని ఇంద్రుడు చెప్పి, ఒక వ్యక్తి యొక్క చెడ్డ పేరు ఎంతకాలం సృష్టిలో ఉంటుందో అంతకాలం వాడు కుంభీపాత నరకాలలోనే ఉంటాడు. ఎంతకాలం మంచిగా పేరు వినిపిస్తుందో అంతకాలం స్వర్గంలో ఉంటాడు. అందుకని మనం సంపాదించుకోవలసినటువంటిది శాశ్వతంగా నిలబడేటువంటి పేరు. అలాగా ఈ ఫేస్ వాల్యూ, ఒక్కసారి గుర్తుపెట్టుకోదగినటువంటి పేరు, ఒక్కసారి గుర్తుండిపోయేటువంటి ముఖ భాగం, ఒక్కసారి గుర్తుండిపోయేటువంటి అతని యొక్క జీవన చరిత్ర, జీవన గమనం, ఇది పర్టికులర్గా ఈ పుష్యమి నక్షత్రానికి బాగా బలంగా ఉండేటువంటి లక్షణాలు. అంటే ఇందులో చెడ్డవారు లేరా, ఇందులో అస్థిరత్వం కలిగిన వాళ్ళు లేరా, ఇందులో అవిద్యావంతులు లేరా అంటే ఉంటారు. అందుకే మనం నాలుగు పాదాలు విభజించింది. ఒక్కొక్క పాదం ఒక్కొక్క రిజల్ట్ని ఇస్తుంది కనుక. అన్ని వివరాలు చెప్పుకుంటానికి మనకి సమయం సరిపోదు కనుక కొంత ప్రధానమైనటువంటి అంశాలు తెలుసుకున్నాం. రేపటి రోజున ఇంకొక అత్యద్భుతమైనటువంటి నక్షత్రం లక్ష్మణస్వామి, శత్రుఘ్నులు జన్మించినటువంటి నక్షత్రం ఆశ్లేష గురించి తెలుసుకుందాం. జై గురుదత్త. ఫోన్ నెంబర్ 9494090777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్తా.